బిషప్ ఢిల్లీ ఆర్చ్ బిషప్ ఢిల్లీలో క్రైస్తవ సంఘాలకి క్రైస్తవ వ్యవస్థ మొత్తానికి పెద్దగా చెప్పే ఢిల్లీ ఆర్చ్ బిషప్ రాసిన లేఖ ఒకటి, వాళ్ళ సంఘాలకి రాసిన లేఖ ఒకటి పెద్ద దుమారం లేపుతుంది ఇప్పుడు దేశంలో. దేశంలో లౌకిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది, పెను ప్రమాదంలో ఉంది లౌకిక వ్యవస్థ, రాజకీయ వాతావరణం సంక్షోభంలో ఉంది. విష్ణు వినపడుతుందా మీకు? విష్ణు గారు వినపడుతుందా? తప్పకుండా వినపడుతుందండి. రాజకీయ వాతావరణం సంక్షోభంలో ఉంది, రాజ్యాంగం ప్రజాస్వామ్య విలువలు పతనమయ్యాయి, 2019 ఎన్నికల కోసం ప్రార్థనల ద్వారా ప్రచారం చేయండి అంటూ ఆర్చ్ బిషప్ ఈ దేశంలోని క్రైస్తవ మిషనరీలకు సంఘాలకు రాసిన లేఖ పెద్ద దుమారం లేపుతుంది. లేటెస్ట్గా బందర్లో కూడా, మచిలీపట్నంలో కూడా ఒక ప్రార్థన ఇలాగే జరిగింది మొన్న సండే రోజు. అక్కడ కూడా అక్కడ ఆ ప్రచారకుడు ఈ రకంగానే మాట్లాడారు. రెగ్యులర్ ప్రచారంలో కాకుండా దేశంలో ఎన్నికలు, ప్రజలు, ప్రజాస్వామ్యము ఇలా ప్రార్థనలు చేశారు. నాకు కూడా బాగానే అనిపించింది. కానీ ఇవాళ ఈ లేఖ చూసిన తర్వాత ఏంటి ఇంత ఇదిగా వీళ్ళు లేఖ రాయడము? ఈ దేశంలో వచ్చే ఎన్నికలు రెండు మతాల ప్రాతిపదికన జరుగుతాయా అనిపిస్తోంది. విష్ణు, మీ ఇదేంటి దీని మీద? సింపుల్ అండి, ఇదేం లేదు. ఇందాక మా మిత్రుడు రామచంద్రారెడ్డి గారు చెప్తూ గుజరాత్ ముఖ్యమంత్రి అన్నారు కదా, ప్రధానమంత్రి గారిని గుజరాత్ గుజరాత్ అట్లనే. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఇటలీ మాఫియా. దీనికి అంతా ఏంటంటే క్యాథలిక్ ఫండ్స్, ఇటలీ మాఫియా. ఈ దేశంలో మతాల మీద చిచ్చు పెట్టి పబ్బం కట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న ప్లానింగ్ ఇది. దానిలో చంద్రబాబు లాంటి వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయిపోయి దీన్నంతా ఈ రాష్ట్రాన్ని, దేశంలో కులాలు వదిలేసి మతాల మధ్య చిచ్చు పెట్టడానికి. ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా మైనారిటీలని ఓటర్లుగా చూడకుండా మేము రాజకీయాలు చేస్తున్నాం. మేము జాతీయవాదంతో ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మేము బలపడుతున్నామని వాళ్ళకి అర్థమవుతా ఉంది. ఒకవైపు మైనారిటీస్లో ముస్లిమ్స్ మహిళలు మాకు ఈ దేశంలో తలాక్ విషయంలో బాగా ఆదరణ వచ్చింది. అలానే మేము ఎక్కడా కూడా చర్చుల నిర్మాణాల్లో కానీ, మసీదుల నిర్మాణాల్లో కానీ ఎక్కడా కూడా మేము ఎటువంటి ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడా కూడా మేము విమర్శించినాం కానీ, రకరకాలైనటువంటి కష్టం పెట్టడం కానీ ఎక్కడా జరగలేదు. ఇది ఓన్లీ అపోహల సృష్టించడం, భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లడం. ఈ విధంగా రెచ్చగొడతా ఉంటే అమాయక ప్రజలు చర్చిల్లో ప్రార్థనలో దేవుణ్ణి నమ్మి, అది యేసు ప్రభు అయినా, శివుడైనా, రాముడైనా, అల్లా అయినా, ఏదైనా, దీంట్లో ఎన్నడూ లేని విధంగా చర్చి ఆర్చ్ బిషప్ ఇలాంటి లేఖలు రాయడము, దాన్ని కాంగ్రెస్కి అంటగట్టడము, కాంగ్రెస్ కోసమే రాశారని క్రియేట్ చేయడము, ఇది చూస్తుంటే మరి దీంట్లో మీరు ఇందాక ప్యాకేజీలు అన్నారు కదా అందరినీ, దీంట్లో అలాంటిది ఏం కనిపించట్లేదా? అవకాశం లేదా? దేంట్లో అండి వెంకటకృష్ణ గారు? అర్థం అయ్యి కూడా కానట్టు. ఏంటంటే మీరు ఇందాక ఏది మాట్లాడినా కూడా ప్యాకేజీలు అన్నారు కదా అందరినీ, ఇవాళ ఈ లేఖల్లో కూడా ప్యాకేజీలను చూడొచ్చేమో కదా. ఎందుకంటే హిందూ ఓట్ని కన్సాలిడేట్ చేసుకోవడం కోసం మీరు వేసిన ఎత్తుగడ అని ఎందుకు అనుకోకూడదు? ఎందుకు ఈ ప్రశ్న? ఈ ప్రశ్న వేసినందుకు నా మీద మీకు కోపం రావచ్చు, కానీ ఈ ప్రశ్న వేయడం వెనుక చాలా గూఢార్థం ఉంది. నాతో మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒక ఆయన ఒక మాట అన్నారు. రాహుల్ గాంధీ ఆయనతో చెప్పారట, ఎంఐఎంను కూడా బీజేపీ సమానంగా చూడండి, ఎందుకంటే ఇప్పుడు ఎంఐఎం బీజేపీకి టీం బి లాంటిది, ఎంఐఎం పూర్తిగా బీజేపీ ప్యాకేజ్తో నడుస్తుంది కాబట్టి ఎంఐఎం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకంతో ఉండొద్దు, దాన్ని స్పేర్ చేయొద్దని రాహుల్ గాంధీ చెప్పారనేది చెప్పిన మాట నాకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. అంటే ఇవాళ ఎంఐఎంనే మీరు, వాస్తవానికి జరుగుతున్నది కూడా అదే, మహారాష్ట్రలో కానీ బీహార్లో కానీ ఎంఐఎం మీతో కలిసి అంటగాగుతుంది అనేది వాస్తవాలు మనకు కనబడుతున్నాయి. తెలంగాణలో కూడా వాస్తవాలు మనకు కనబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఆర్చ్ బిషప్ రాసిన లెటర్ను కూడా ఆ యాంగిల్ ఎందుకు చూడకూడదు? హిందూ ఓటు మొత్తాన్ని కన్సాలిడేట్ చేయడం కోసం మీరు వేసిన ఎత్తుగడని ఎందుకు అనుకోకూడదు? అనుకునే ప్రమాదం ఉంది చూపుడు ప్రభాకర్. ఇప్పుడు ఈరోజు ఈ దేశంలో హిందువులు అందరూ ఒక్కుమ్మడిగా, హిందువులు కులాల వారీగా హిందువులు దేశంలో మొత్తం రాజకీయ వ్యవస్థలో విడిపోయారండి. దాంట్లో ఎవ్వరు కూడా హిందువులను ఐక్యంగా తీసుకొచ్చి ఒక దాటి మీద కట్టే శక్తి ఈరోజు ఈ భారతదేశంలో ఎవరికి లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మన రాష్ట్రమే కానీ ఏ రాష్ట్రమైనా కూడా కులాల వారీగా ఈరోజు రాజకీయాలు విడిపోయాయి. కానీ మైనారిటీలు మాత్రం వాళ్ళు ఎప్పుడు మైనారిటీ ఇష్యూలో వాళ్ళని ఐక్యం చేయడానికి
మసీదులు అట్లానే ప్రార్థనా స్థలాలు, ఎందుకంటే వాళ్ళు ఆదివారం పూట ఒక చోట చేరుతారు, రైట్, ఇంకో మైనార్టీలు శుక్రవారం ఒక చోట చేరుతారు. హిందువులు ఎవరు ఎక్కడ చేరారండి? హిందువుల్ని ఒక హిందువులకు ముక్కోటి దేవతలు కదా, వాళ్ళకి ఒకటే దేవుడు, ముక్కోటి దేవతలు కాబట్టి 3 కోట్ల రకాలుగా వెళ్తూ ఉంటారు. అది సపరేట్ ఇష్యూ అనుకోండి. ఒక్క నిమిషం, రామచంద్రారెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు నిన్న దేవుడు సాక్షిగా అంటే ఏ దేవుడు అని అడిగారు మీరు నన్ను. అవును అవును, అందుకే అడిగాను. మనకి ముక్కోటి దేవతలు ఉన్నారు కాబట్టి ఏ దేవుడు అని అడిగాను నేను. మీ దేవుళ్ళ లిస్ట్ లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడా అని కూడా అడిగాను, నాకు గుర్తుంది. హిందువులని అందుకే సార్ నేను అడిగిన మాట వాసు నేనే చెప్తున్నాను కదా, రైట్. రామచంద్రారెడ్డి గారు నిన్న ఒక జాతీయ ఛానల్, నిన్న ఒక నేషనల్ ఛానల్ చర్చ్ ఆర్చ్ బిషప్ రాసిన లేఖ ఆధారంగా చర్చ పెట్టి చర్చ్ బ్యాక్స్ రాహుల్ గాంధీ అనే హెడ్డింగ్తో చర్చ పెట్టారు వాళ్ళు. చర్చ్ అంటే క్రిస్టియన్ చర్చ్ బ్యాక్స్ రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీకి చర్చిలు మద్దతు ఇస్తున్నాయి అనే హెడ్డింగ్తో చర్చ పెట్టారు. అంటే ఆర్చ్ బిషప్ రాసిన లేఖ చూస్తేనేమో దేశంలో లౌకిక వ్యవస్థ, ప్రజాస్వామ్యము, పతనమవుతున్న రాజ్యాంగ విలువలు వీటిని దృష్టిలో పెట్టుకుండా ఆయన లేఖ రాస్తే రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నాడంటూ ఆ ఛానల్ చర్చ పెట్టింది. ఇక ఆ ఛానల్ ఎవరిది, ఎందుకు పెట్టారో నేను ఆ డీటెయిల్స్ వెళ్ళదలుచుకోలేదు. దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది రామచంద్రారెడ్డి గారు? యా వెంకటకృష్ణ గారు, ఈ పాయింట్ నేను రాంగ్ అని రైట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే మీరు ఏదైతే చర్చ పెట్టారో దానికి సమాధానం ఇవ్వాలని చెప్పేసి ఆగాను. యాక్చువల్ గా ఈరోజు భారతదేశంలో బీజేపీ గుజరాత్ ఎన్నికల నుంచి తన ప్లాన్ మార్చుకుంది, ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేస్తుంది. అందులో ప్లాన్ బిలో ఏంటంటే హిందువులందరినీ ఒక తాటి పీ తీసుకొద్దాము, దానివల్ల 80% హిందువులు ఉన్నారు, మిగతా వాళ్ళు చూస్తే మొత్తం కలిపి 20% లేరు. ఇలాంటి ఒక కుట్ర చేద్దామనే ప్లాన్ తో ఉంది. గుజరాత్ ఎన్నిక తెలిసిపోయింది, ఎందుకంటే గుజరాత్ లో కాంగ్రెస్ అనూహ్యంగా పెరిగింది. ఈరోజు కర్ణాటకలో చూస్తే 2014 ఈరోజు 18 సంవత్సరాల్లో వాళ్ళ యొక్క పోల్ పర్సెంటేజ్ చాలా పడిపోయింది. ఇలాంటి సందర్భాల్లో అమిత్ షా గారు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తో ఈ దేశ ప్రజలందరికీ తెలుసు. ఆయన కొన్ని కుట్రలు చేసి ఆయన ప్లాన్ లో ఒక భాగమే ఈ లెటర్ అనేది వాళ్ళు సృష్టించి ఇంకా ఈ సంవత్సర కాలంలో ప్రచారం చేసుకుని హిందువులను ఈ దేశంలో లేకుండా చేస్తున్నారనే దానికోసము వాళ్ళు పెట్టి, ఇందాక ఏదైతే మా మిత్రుడు గౌరవనీయులు మా అన్న విష్ణు గారు చెప్పినట్టు వాళ్ళు ప్యాకేజీలు ఇచ్చి అందరు రెడీ చేస్తున్నారు. ఈ దేశంలో ఈ ప్యాకేజీలు అలవాటు చేసింది ఈ గుజరాత్ మాఫియానే. ఈ గుజరాత్ మాఫియా ఎట్లుంటుందంటే వాళ్ళు ట్రేడర్స్, వాళ్ళ వ్యాపారం కోసం ఎవరినైనా కొంటారు, ఎవరినైనా అమ్ముతారు. వాళ్ళకు సింగిల్ పాలసీ, అక్కడ మనిషి అనేది వ్యక్తి అనేది ఇంపార్టెంట్ కాదు. ఏ విధంగానే పదవిలోకి రావాలి, ఎలా రావాలి ఈ దేశంలో మతకాలం ఇప్పుడు ఖచ్చితంగా ఎంఐఎం అనేది ఇప్పుడు బీజేపీ జోబు లో ఉంది. అందుకే ప్యాకేజీ కూడా ఇచ్చారు, వాళ్ళకు ప్యాకేజీ ఫిక్స్ అయిపోయింది. ఎంఐఎం కూడా పెద్ద ప్యాకేజ్ ఇచ్చారు. ప్యాకేజీ ఇచ్చి ఏ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేయించాలా, ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ఓట్ బ్యాంకు చీల్చాలా అనే ఒక పెద్ద ప్లాన్ వేస్తూ ఇది ఒక మాఫియా. ఈ గుజరాత్ మాఫియాకు ఆ పార్టీ అధ్యక్షుడు చేస్తున్నటువంటి ఈ ప్లాన్ బిలో రేపు ఖచ్చితంగా 2019 ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాయి, కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఎలా అడ్డుకోవాలి దీనికోసం చేస్తాయో కాంగ్రెసే ప్రాంతీయ పార్టీకి సపోర్ట్ చేస్తుందో కర్ణాటకలో జరిగినట్టు ఖచ్చితంగా. వెంకటకృష్ణ గారు ఇంకో విషయం కూడా చెప్తాం, ఖచ్చితంగా బీజేపీని అడ్డుకోవడానికి మేము మద్దతు తీసుకుంటాం, ఎవరికైనా మద్దతు ఇస్తాం, కర్ణాటక ఫార్ములా ఫాలో అవుతాం. మాకు కావాల్సింది మోడీ ముక్త భారత్, బీజేపీ ముక్త భారత్, మోడీ ముక్త భారత్ కోసం ఎవరితోనైనా కలుస్తాం, ఏ చిన్న పిల్లవాడికైనా మద్దతు ఇస్తాం, ఏ ప్రాంతీయ పార్టీకి మద్దతు ఇస్తాం, 5 MPలు కూడా పదవి ఇస్తాం. బీజేపీని మాత్రం ఆ సీట్లో కూర్చొని రామచంద్ర గారు ఒక్క నిమిషం, ప్రభాకర్ గారు, ఆర్చ్ బిషప్ లేఖ పెద్ద దుమారం రేపుతుంది. ఇప్పుడు ఈ లేఖ వెనక ఉన్న ఉద్దేశం అంటే మామూలుగా దాన్ని లేఖను లేఖగా చూస్తే బాగానే అనిపిస్తుంది. నేనే చెప్పాను కదా మొన్న మచిలీపట్నంలో జరిగిన ఒక ప్రార్థన రెగ్యులర్ క్రైస్తవ కూటముల సభలాగా అనిపించలే నాకు. ఆయన దేశం గురించి, ప్రజాస్వామ్యం గురించి, వీటి గురించి మాట్లాడారు. నిన్న ఈ లేఖ చూసిన తర్వాత ఈ లేఖ ముందుగానే వాళ్ళకి వెళ్ళిందా అనే అనుమానం నాకు నిన్న కలిగింది. కానీ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా వీళ్ళు ఇంత దేశం కోసం మాట్లాడింది నేనే ఫీల్ అయ్యాను. నేను లైవ్ ఇచ్చాను, 1 అవర్ నాన్ స్టాప్ లైవ్ ఇచ్చాను. అది కెన్ యూ బిలీవ్, 1 అవర్ నాన్ స్టాప్ లైవ్ ఇచ్చాను. అంత బాగుంది ప్రోగ్రామ్. యా దట్ డెఫినెట్లీ వాస్తవం. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న రాజకీయం చూస్తుంటే
ఇలాంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఎంఐఎం ఒకవైపు బద్ద వ్యతిరేక అయ్యుండి బీజేపీకి, అది అంటగాగుతుంది అనేది అక్కడ మనకు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ మనకు కనపడుతూ ఉన్నాయి. సో దీంట్లో కూడా అలాంటి ఉండే అవకాశం ఉందా మీ అవగాహన? జనరల్గా క్రిస్టియానిటీ అనేది ఇది ఒక మతం కాదు, ఇట్స్ ఓన్లీ బిలీఫ్, ఇట్స్ బిలీఫ్ వే ఆఫ్ లైఫ్. ఒక విధంగా చెప్పాలంటే వే ఆఫ్ లైఫ్, హిందూయిజం వే ఆఫ్ లైఫ్ అంటారండి. వాళ్ళు కూడా అదే అనుకుంటారు, తప్పే కాదు. మతం అనేది ప్రీట్రీట్మెంట్స్ సార్. ఓకే, ఈజ్ డిబేట్, మన ఇద్దరు ఏమైనా డిబేట్ చేద్దాం చెప్పండి. డెఫినెట్లీ సార్, వ్యతిరేకించట్లేదు. నేనేమంటే మోసం, హిందూయిజం ఇస్ వే ఆఫ్ లైఫ్ అంటారు. హిందూ ఎలా చెప్తారు వాళ్ళు కూడా అలాగే చెప్తారు. ఇట్స్ ఏ బిలీఫ్ అండ్ వే ఆఫ్ లైఫ్. అయితే ఈ అనిల్ కౌటే రాసినటువంటి లెటరు, అది రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా, లేకపోతే దీని వెనకాల ప్లాన్ బీసీలు ఏమైనా ఉన్నాయో అయితే మాకే తెలియదు. కానీ నార్మల్గా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ క్రిస్టియన్స్ మిషనరీ మనస్తత్వంతో, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించిపోయారు అనే ఒక చరిత్ర ఎలా ఉందో, వాళ్ళు తీసుకొచ్చినటువంటి మిషనరీ సాంప్రదాయాలు, ఎడ్యుకేషన్, హెల్త్, ఇవే ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. మీరు చూస్తే వాళ్ళు ఇచ్చిన ఎడ్యుకేషనే ఎక్సలెంట్ ఎడ్యుకేషన్, వాళ్ళు చేస్తున్న మిషన్ సర్వీసే, హెల్తే అది ఎక్సలెంట్ కనపడతా ఉంటుంది. మనం తీసుకున్నాయి మొత్తం ఆ ప్రాంతాలన్నీ కూడా. ఇప్పుడు వాటి గురించి కాదు, డైరెక్ట్ సార్ నేను వస్తున్నాను. ఆ ప్లాన్ బిలు సిలోకి వెళ్ళకుండా నేను చెప్పేది అంటే ట్రూ సర్వీస్ అంటే ఈ దేశంలో చూసారా, తొందరపడబాకండి. ఇలాంటి లెటర్లు బోల్డ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ దేశంలో జ్యోతిబా పూలే గురించి కూడా మాట్లాడదామండి. అప్పుడు విద్యను ఎవరు ఏం చేశారు ఏంటో మహాత్మా జ్యోతిబా పూలే గురించి కూడా మాట్లాడాలి. అయితే ఈ విషయం సార్, ఈ దేశం పూలే చరిత్ర కూడా అందరూ తెలుసుకోవాలి. బీజేపీ వచ్చిన తర్వాత క్రిస్టియన్స్ చర్చెస్కి వెళ్ళేవాళ్ళు, పాస్టర్స్ ఎలా భయపడిపోతున్నారంటే, ఇందాక విష్ణు గారు చెప్పారు అసలు చర్చికి మేము ఎప్పుడైనా డిస్టర్బ్ చేసామని చర్చిలు తగలబెట్టారు బీజేపీ వాళ్ళు. ఒరిస్సా అంటే నేను ప్రాంతాలు చెప్తాను, మీరు టైం ఇస్తారు. చర్చిలు తగలబెట్టారు, పాస్టర్లు తగలబెట్టారు. వీటితో కాదు, నేను ఎవరు తగలబెట్టారో చెక్ చేద్దాం, ఎవరు తగలబెట్టారో చెక్ చేద్దాం. నేను మిమ్మల్ని అనట్లేదు, వినండి, దయచేసి వినండి. బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, యూ గివ్ యువర్ రిప్లై. బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ తర్వాత మీరు పార్టీ వది పక్కన పడేసేయండి. చర్చిని తగలబెట్టారు, పాస్టర్ని తగలబెట్టారు. అసలు మీరు ఎక్కడి నుంచి అన్న అసిస్టెన్స్ మీకు వస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ ద్వారా వీళ్ళకి వచ్చే అసిస్టెన్స్ని టోటల్గా కట్ చేసి పడేశారు. ఇంతకుముందు కాంగ్రెస్, ఇంతకుముందు బీజేపీ, లేకపోతే ఇంతకుముందు ఎన్డీఏ, ఇంతకుముందు ఈపీఏ, ఇవన్నీ లేవు లేవు. ఇవన్నీ చెప్పండి, మాట్లాడితే ఇక్కడ కూర్చుంటారని మీరు అనుకోదు. గుజరాత్ లో, ఒరిస్సాలో, ఉత్తరప్రదేశ్ లో, ఉత్తరప్రదేశ్ లో చర్చెస్ తగలబెట్టినటువంటి అంశాలు మీకు చూపించాను. నేను ఇప్పుడే చూపించను, మాట్లాడకండి అయ్యా. మీరు వాస్తవాలు స్వీకరించలేకపోతే మీరు మీరు ఆపుకోండి. మీరు ఇక్కడ ఎక్కడో ఏదో దయచేసి విష్ణు గారు వినండి, ఇష్టపచ్చాడు వాస్తవం మాట్లాడుతున్నా. విష్ణు వాస్తవం మాట్లాడుతున్నా, విష్ణు గారు మీ అభ్యంతరం చెప్పారు. ఒకవేళ తప్పుంటే తర్వాత ఖండించండి. ఒకటి వాస్తవం కాదు కాదు కాదు, చూపుతారు ఒక్క నిమిషం మీద్రాగండి దయచేసి. కాదు విష్ణు 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 నేను చెప్తాను, నేను చెప్తాను, నన్ను చెప్పనివ్వండి, నన్ను చెప్పనివ్వండి. విష్ణు గారు ఒక్క నిమిషం, ఇక్కడ విష్ణు గారు ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ బీజేపీ కాదండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్, దయచేసి దయచేసి ఆగండి. తగలబెట్టలేదా, రాష్ట్రం తగలబెట్టలేదా, కుటుంబాన్ని తగలబెట్టలేదా, ఏం మాట్లాడతారు మీరు? వినండి ఒక మాట, చూపించమంటారు నన్ను వన్ బై వన్? ఆగండి, ఎవరు తగలబెట్టారా? మీ ప్రభుత్వం తగలబెట్టింది, మీ ప్రభుత్వం తగలబెట్టింది. ఇంకా చెప్పాలంటే మీ సంఘాలు తగలబెట్టాయి. ఎవరైనా అడుగుతారా? ఇస్తాను మొత్తం లిస్ట్ ఇస్తాను, తీసుకోండి. ఎందుకు తగలబెట్టారో చెక్ చేసుకోండి మీరు. ఇది మీ అధికారం ఈ విధంగా చలాయించడం తప్పది. అధికారం ఇంకొక వ్యక్తిని నాశనం చేయడం కోసం కాదండి, ఒక వ్యక్తిని నాశనం చేయడం కోసం కాదు అధికారం, మీకు పరిపాలన అధికారం అందుకోసం కాదు.
మీరు పరిపాలించేటప్పుడు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. లౌకిక దేశం ఇది. ఈరోజు అనిల్ కౌంటిలే ఒక ఆర్చ్ బిషప్ ఎందుకు రాశాడంటే ఏం గుర్తు చేస్తున్నాడు? ఇది లౌకిక దేశం. అనేకమైన ప్రాంతాలు ఉంటాయి, అనేకమైన భాషలు ఉంటాయి. రెండు పాయింట్లు చెప్పాలి. ఒక్క నిమిషం ఆగండి సార్, ప్రభాకర్ గారు ఆగండి. నేను చాలా ఇంట్రెస్ట్ తోనే టాపిక్ తీసుకున్నాను, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ అని. ఒక్క నిమిషం, హీ షుడ్ లిజన్, బట్ యు ఆర్ ఆల్సో బీ పేషెంట్ బీ ప్లీజ్. ఎందుకంటే విష్ణు గారు మీరు ఖండించవచ్చు, తప్పులేదు, కానీ ఒకటి వాస్తవం, ఎవరు తగలబెట్టారు అనేది పక్కన పెడితే ఒక దశలో దేశంలో చర్చిల మీద దాడులు విపరీతంగా జరిగిన మాట వాస్తవం. ఒరిస్సాలో ఒక పాస్టర్ కుటుంబం. ఒక నిమిషం సార్, శ్రీనివాస్ గారు దయచేసి ప్లీజ్ ప్లీజ్ దయచేసి. యా అదే చెప్తున్నాను సార్, అదే చెప్తున్నా. ఒక దశలో వినయక్ అతియార్ ఉన్నాడు. యా కరెక్ట్. వినయక్ అతియార్ ఇలాంటివి చాలా జరిగినాయి, ఇలాంటివి చాలా జరిగినాయి. అయితే ఇది ఎంత వాస్తవమో, అగ్రనేత అయోధ్య టెంపుల్ ని కూర్చివేసినటువంటి వాళ్ళలో వినయ్ కతియారు గ్రాహం స్టెయిన్స్ కుటుంబాన్ని అన్యాయంగా ఒరిస్సాలో తగలబెట్టారు. నేను చెప్తా కదా, అదే చెప్పా, ఒరిస్సాలో ఫాస్ట్. అయితే ఇక్కడ ఎవరు తగలబెట్టారు అనేది పక్కన పెడితే దేర్ ఆర్ సమ్ ఇన్సిడెంట్స్, చాలా సీరియస్ ఘటనలు జరిగాయి. చాలా సీరియస్ ఘటనలు జరిగాయి. ఒకటి అదెంత వాస్తవమో, ఇవాళ ఆర్చ్ బిషప్ రాసిన లేఖలో కూడా దేశము, లౌకికత్వము, రాజ్యాంగము ఇవన్నీ మాట్లాడుతూ మన నాయకులను గెలిపించే విధంగా ప్రార్థనలు చేయండి అన్నాడు. వాట్ డస్ ఇట్ మీన్ మిస్టర్ జూపిడ్ ప్రభాకర్ రావు? వాట్ డస్ ఇట్ మీన్? ఇక్కడ మన నాయకులు గెలిపించండి అంటే ఎవరు? ఆ నాయకులు మన నాయకులు అంటే ఎవరు? ఇక్కడ దయచేసి మీరు గానీ విష్ణు గారు గానీ నాకు అడ్రాపకండి. అడ్రాపకండి అంటే మీరు స్పీచ్ వన్ మినిట్ కూడా టైం లేకపోతే ఇంత పెద్ద క్వశ్చన్ వేసారు. దేశ సెక్యులర్ విధానం సంబంధించిన ప్రశ్న వేశారండి మీరు. ఇది ఆయన అనిల్ కౌర్ ఆ లెటర్ వాస్తవం కాదో నాకు తెలియదు, కానీ నేను లెటర్ నేను వాస్తవం అనుకునే మాట్లాడు. లెటర్ వాస్తవం. అయితే ఇక్కడ మన నాయకుల్ని గెలిపించండి అని అంటే ఆయన ఏదో ఒక రాజకీయ పార్టీ పెట్టి క్రిస్టియన్స్ నిలబెడతాడని కాదు, ఈ దేశ సాంప్రదాయాన్ని కాపాడగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడిని గెలిపించమని, ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని అర్థం చేసుకునే నాయకుడిని గెలిపించమని, ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక స్వభావాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించే నాయకత్వాన్ని గ్రహించమని, ఈ దేశంలో అనేకమైన కులాలు ఉన్నాయి, కులాలను అర్థం చేసుకునే నాయకత్వాన్ని గెలిపించమని, ఈ దేశంలో అనేకమైన మతాలు ఉన్నాయి, ఒకవేళ అది నమ్మకమా అయినా కాదా, ఈ దేశంలో అనేకమైన సంస్కృతులు ఉన్నాయి, ఈ దేశంలో అనేకమైన భాషలు ఉన్నాయి, అనేకమైనటువంటి వర్గాలు ఉన్నాయి, వీటన్నిటిని అర్థం చేసుకునే టాలరెన్స్ ఉండేటటువంటి నాయకత్వాన్ని గెలిపించండి అని ఆయన ప్రార్థన. అంతేకాని మూర్ఖత్వంతో వీడు క్రిస్టియనా, వీడు జైనా, లేకపోతే వీడు నాకు ఓటేయలేదా, లేకపోతే వీడు పేదవాడా, వీడు పనికిరాడా, వీడు ఇంకొక వర్గమా, ఇంకో కులమా అనే మూర్ఖపు నాయకత్వాన్ని ఓడించమని ఒకటికి 1000 సార్లు ఈ ప్రపంచానికి ఒక సందేశం ఇస్తున్నాడు ఆ అనిల్ కౌట్ అనే ఒక చర్చ్ బిషప్. దట్ ఈస్ ద మీనింగ్. ఇట్ డజంట్ మీన్ దట్ హీఈస్ గోయింగ్ టు ఓపెన్ పొలిటికల్ పార్టీ లేకపోతే ఇంకొక రాజకీయ పార్టీని సపోర్ట్ చేయమని కాదు. మానవత్వాన్ని రంగరించేటువంటి రాజకీయ నాయకుడు కావాలి, ఆప్యాయతని పంచుకునే రాజకీయ నాయకుడు కావాలి. వెంకటకృష్ణ గారు, మీ స్టూడియోకి మేము వస్తే మీరు ఎందుకు ఆప్యాయతగా పలకరిస్తారు? మీ స్టూడియోకి మేము వస్తే అరిసిన తర్వాత, మాట్లాడిన తర్వాత ఎందుకు టిఫిన్ పెడతారు? ఏమండి ఇది మానవత్వం అండి? ఇది యాటిట్యూడ్, ఈ కట్టసి, ఈ బిహేవియర్ పొలిటికల్ పార్టీస్ లో ఇట్ ఈస్ మిస్సింగ్. ఇందాక నేను సతీష్ చెప్పిన దానికి నేను అంగీకరిస్తున్నాను. కొంతమంది సామంతరాజులుగా ఉన్నటువంటి అది ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, లేకపోతే పరిపాలన ఉన్నాడు, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది కాదు కావాల్సింది ఈ దేశానికి, ఈ దేశ రాజ్యాంగాన్ని, ఈ దేశాన్ని అర్థం చేసుకోవడం కోసం. అనిల్ కౌటే కాదు, ఎంతమంది పాస్టర్లు ఉన్నా, ఎంతమంది శాస్త్రులు ఉన్నా, ఎంతమంది హిందూ పూజారులు ఉన్నా, వీళ్ళందరూ కూడా అదే కోరుకుంటారండి. వేరే వాళ్ళు కోరుకోరు. ముస్లిమ్స్ వాళ్ళు నడిపే వాళ్ళు కూడా అదే కోరుకుంటారు, ముస్లింలు కూడా అదే కోరుకుంటారు, మేమందరం అదే కోరుకుంటాం. అంతేగాని ఒక వ్యక్తిని మతం నచ్చకపోతే, అతని సాంప్రదాయం నచ్చకపోతే తగలబెట్టే వాళ్ళని కోరుకోరండి ఎవడు కూడా. రైట్ విష్ణు గారు, ఇది పెద్ద దుమారం రేపుతున్నట్టు కనపడుతుంది. ఎందుకు అని అంటే నిజానికి ఇందులో దుమారం రేపే అంత పెద్ద ఇష్యూ ఏం లేదు.
దేశం గురించి దాన్ని పాస్టర్ గారు అందరికీ ఇచ్చారు అంతే తప్ప ఏంటంటే జనరల్ గా క్రిస్టియనిజం గానీ లేకపోతే క్రైస్తవులకు సంబంధించిన గానీ మూడు పాయింట్లు నేను చెప్తాను. తీసుకుంటా తీసుకుంటా ఒక్క నిమిషం కొంచెం తీసుకుంటా 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 కొంచెం ఓపిక పట్టండి. ఇది ఇది ఒక మంచి నాయకత్వాన్ని మీరు ఎన్నుకోమని చెప్పిన ఒక ఒక సూచన అంతే తప్ప నిర్లిప్తంగా ఉండటం మనకెందుకు లేని చెప్పిన దూరంగా ఉండటం అలా కాకుండా ఎన్నికల ప్రక్రియలో కరెక్టే కానీ దేశంలో ఇప్పుడు ప్రజాస్వామ్యమే నాశనం అయిపోయింది, సంక్షోభంలో ఉంది, రాజ్యాంగం ప్రజాస్వామ్యం పతనమయ్యాయంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని తప్పబడుతూ రాసినట్టుగానే ఆ లెటర్ ఉంది. సార్ ఇప్పుడు డెమోక్రసీ అంటే ఆల్టర్నేటివ్ వెతుక్కోండి చెప్పినట్టుగానే డెమోక్రసీలో ఎవరు ఎవరైనా మాట్లాడచ్చు చెప్పచ్చు. ఈ రోజు ఆయన అలా భావించి ఉంటారు. ఈ ప్రభుత్వం యొక్క కానీ ఈ 4 సంవత్సరాలు జరుగుతున్న వ్యవహారాలు కానీ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు కానీ దాడులు కానీ లేకపోతే న్యూనతాభావం రకరకాలైనటువంటి కారణాలతో ఆయన ఒక లెటర్ సందేశం ఇచ్చారు అందరికీ కూడా ఒక మంచి వ్యవస్థను తీసుకురండి, మంచి నాయకత్వాన్ని దేశానికి అందించండి అని చెప్పి మీరు కూడా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కండి అని చెప్పి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఎవరికో అంటగట్టడమో ఎవరికో ఎవరు ఏం జరుగుతుందంటే దీన్ని ఏదో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే బీజేపీ పెంచి పోషిస్తున్న హిందుత్వ అనే నిదానానికి వ్యతిరేకంగా ఈయన లేఖ రాశాడనే రకంగా ఒకటి చర్చ మొదలెట్టారు ఇంకొక సెక్షన్ ఆఫ్ మీడియా ఏం మొదలెట్టిందంటే చర్చిలు కావాలనే రాహుల్ గాంధీ కోసం మొదలెట్టాయని ఇంకొక ఇది మొదలెట్టారు. వెళ్తున్నారు సార్ వెళ్తాం వేరు అనుకోండి ఈ రకమైన ఇది మొదలెట్టారు. అసలు ఇవన్నీ కాదు ఎంఐఎంని ఎలాగ మేనేజ్ చేశారో వీళ్ళని కూడా అలాగే చేస్తూ హిందుత్వ ఓట్ని కన్సాలిడేట్ చేయడం కోసం ఇదేమన్నా మొదలెట్టారా అనే ఇంకొక అనుమానం మూడో అనుమానం చాలా క్లియర్గా కనపడుతుంది మనకి ఎంఐఎం రూపంలో. సతీష్ మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? జనరల్గా ఏమవుతుందంటే అండి ఈ రోజున మన భారతదేశంలో ఒక ఆర్ఎస్ఎస్ కానివ్వండి విహెచ్పి కానివ్వండి అండర్ ద గ్రౌండ్ వర్క్ చేస్తున్న విధానం కొంత భారతదేశం యొక్క జాతీయ సమైక్యతకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఖండించండి విష్ణు గారు సతీష్ ఖండించండి ఇప్పుడు ఇందాక అంతరావు లేచావు కదా అంటే విష్ణు గారు నేనేం చెప్తానంటే స్వభావరీత్యా నాకు నచ్చితే నా పార్టీకి ఓటేస్తే వీడు భారతీయుడు కాదు. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా భారతీయుడే. ఏమంటామంటే ఆ ఎమోషన్ని టచ్ అవ్వకుండా పొలిటికల్ వేలో కనుక మీరు కనుక అనాలిసిస్ తీసుకుంటే ఈ దేశంలో రెండు పార్టీలు వివిధ పార్టీలు వివిధ వర్గాలుగా విడిపోయి భారతదేశం యొక్క జాతీయ సమైక్యతకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. భారతీయతకి ఓటుకి సంబంధం లేదు సార్ మీకు సంబంధం లేదంటున్నా. పార్టీలు విడగొట్టే విధానంలో అలా విడగొడితే జాతీయ సమైక్యతకి అది భంగం కలిగే అవకాశం ఉంది అని అంటున్నా నేను. ఎందుకంటే మీరు ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలంలో వాళ్ళు దేశభక్తి ఉంది ఆర్ఎస్ఎస్ భావజాలంలో. ఎట్ ద సేమ్ టైము నాకు ఇది కావాలి ఎలా ఉందంటే నాకు గవర్నమెంట్ కావాలి నేనేం చేయాలి ఇక్కడ ఉండొద్దు సింపుల్. దేశభక్తి ఎంత గొప్పదో ఈ స్వభావం అంత చెడ్డది. మీరు భారతీయతను చూడండి, భారతీయతని 10 మందికి పంచండి, జాతీయ సమైక్యతని పెంపొందించే విధంగా మీరు చెయ్యండి. కానీ రాజకీయం కోసం వాళ్ళు ఎప్పుడైతే లాస్ట్ ఎలక్షన్ అప్పుడు టర్న్ అవుతున్నారు చూసారా, అది తప్పంటా నేను. ఏది బీజేపీకి అనుకూలంగా బీహెచ్పి కానీ ఇవన్నీ కూడా రాజకీయం వైపు ఎప్పుడైతే ఫోకస్ పెట్టినాయో అప్పుడు మీ యొక్క ప్రయారిటీస్ మారిపోతున్నాయి. ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కాబట్టి అనేదంటే ప్రయారిటీస్ మారిపోతున్నాయి. ఆ ప్రయారిటీస్ మారినప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి సమాజంలో ఉంటుంది. ఈ లేఖకి చాలా ప్రయారిటీ వచ్చేసింది ఇప్పుడు దేశంలో. ఆయన ఎందుకు రాశాడు, ఏ ఉద్దేశంతో రాశాడు పక్కన పెడితే చాలా పెద్ద చర్చ అయిపోయింది దేశంలో. ఇది ఇప్పుడు వచ్చే ఎన్నికల్ని ఈ లేఖ శాసించబోతోంది అన్నట్టుగా తయారు. ఎందుకంటే పెద్ద కమ్యూనిటీ ఎంత 20% ఉంటుందండి, 20% ఢిల్లీ పర్మిటెడ్ అనేది. అది ఏదైనా లేఖ అన్ని సంఘాలకు వెళ్ళొద్దండి, మీరు మళ్ళీ అందులో రంధ్రాన్వేషణ కాదు సార్. ఆ లేఖ మొత్తం అన్ని చర్చలకు వెళుతుంది. నేను చెప్తున్నా కదా మచిలీపట్నంలో ప్రార్థన జరిగిందండి, ఇదే యాంగిల్ జరిగింది. అంటే ఆయన లేఖ కోసం చేశాడని అనట్లేదు కానీ నాకు నచ్చింది, నాకే అనిపించింది అబ్బా ఇంత అద్భుతమైన ఇది అని. కానీ ఇప్పుడు చూస్తుంటే ఈ రకమైన ఫీల్ వస్తుంది. సో ఇది దుమారం లేపే అవకాశం ఎంత? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం రామచంద్రారెడ్డి గారు ప్లీజ్. ప్రతి ఎన్నికల ముందు కూడా అనేక పక్షాలు జామా మసీద్ షాహీ ఇమాం బుఖారీ గారుని కానీ ఆయన కొడుకు కానీ ప్రతి ఎన్నికల ముందు ఎవరికి ఓటు వేయాలో ఏ పార్టీకి ఓటు వేయాలో కూడా డైరెక్ట్గా ప్రచారం చేసిన సంఘటన గత 30-40 సంవత్సరాలు చూసాం. 1977-78 చూసాం. 77లో ఆయన జనతా పార్టీకి ఎలా ఏమన్నారో దేశంలోని ముస్లిమ్స్ అందరికీ పిలిపించారు.
అలాగే ఈ ప్రతి ఎన్నికల ముందు కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ వివిధ మతాలు కానీ చర్చలు కానీ లేకపోతే మిగతా చోట్ల కానీ ఎవరేం మాట్లాడుతున్నారో ఒకటి చూస్తూ ఉన్నాం. అంటే మతాలు ఆర్ఎస్ఎస్ అనేది చాలా వరకు మేము 1977 దివిసీ ముప్పం జరిగినప్పుడు ఒక గొప్ప మానవతా సంస్థగానే భావించాం. ఆ రోజు ఆ చేసిన సర్వీస్ వైర్కోండి ఆర్ఎస్ సర్వీస్ వరకు ఎవరికి క్వశ్చన్ చేసి రైట్ లెక్క డిబేట్ స్టార్టింగ్లో కూడా అదే కదా నేను. బట్ ఆ రాజకీయ కోణం వస్తే రెండు పాయింట్లు ఉన్నాయి, రెండు కోణాలు చేస్తాను. రాజకీయ కోణం వస్తే వాళ్ళు అందరూ ఎంతటి ప్రచారం పెరిగిందంటే అండి వాళ్ళ నేను ఒకటి కాదండి, మేము ఆ అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎంత మాట్లాడిన దుర్మార్గం ఇక్కడ ఎలా ఖండించాము. ఇక్కడ ఆర్ఎస్ఎస్ కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళు అంటారు దట్ ఇండియా లివ్ హిందూ రాష్ట్ర బై 2024 ఆస్క్ ముస్లిం టు లీవ్ ద ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ టు లీవ్ ఆర్ ఫాలో హిందూయిజం. ఇది ఒకళ్ళు మాట్లాడలేదండి, ఒక పార్టీగతంగా ఒక ఉత్తర భారతీయ జనతా పార్టీ తిందంపరి మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఏ పార్టీ అంటే అద్వానీ గారు వాజ్పేయి గారు ఉండగా భారతీయ జనతా పార్టీ అంటున్నా. అందువల్ల నేనేమన్నానంటే నేను అది అందుకని ఈ నేపథ్యంలో చాలా చాలా అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఎమోషన్స్ భావోద్వేగాన్ని పెంచుకుని విడిపోవటం కాదు, ఒక జాతీయ భావోద్వేగంతో అందరూ కలుపుకునే ప్రయత్నం మీరు చేసి ఇప్పుడు చేసింది అంతేగాని ఒకళ్ళ మీద ఒక ఆరోపణలు విడిపోవడం కాదు. అందువలన ప్రతి ఒక్కళ్ళు ఇలాగ చేస్తూ ఉన్నారు చాలామంది, అంటే మతాన్ని వాడుకుంటానని చూస్తూ ఉన్నారు అడ్డం పెట్టుకుని. నేను ఇంకోసారి కూడా చెప్తున్నాను, ఉడిపిలో మన కర్ణాటకలో జరిగింది ఏంటండి, టిప్పు సుల్తాను అని చెప్పి మతం పెట్టేసి భారతీయ జనతా పార్టీ మీరు చెప్పిన భారతీయ జనతా పార్టీ ఎలా ఉద్దేశం చేశారో తర్వాత ఫోటోలు వచ్చినాయి. ఏమని టిప్పు సుల్తాన్ కత్తిపట్టుకుంది, యడ్యూరప్ప గారే కత్తిపట్టుకుని ఆ పాత ఎల్లో జఫ్రాన్ వేసుకుని సారీ గ్రీన్ జఫ్రాన్ వేసుకుని ఆ టిప్పు సుల్తాన్ టోపీ పెట్టుకున్నారు. అంటే అప్పటి వరకు బాగానే ఉంది, ఇప్పటి వరకు మారిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం అంటున్నారండి. ఎందుకని ప్రమాదకరం అంటున్నారంటే ఇవాళ ఈ మతాన్ని పూర్తిగా అన్ని పార్టీలు కూడా వాడుకునే పరిస్థితి కూర్చేస్తున్నాయి. ప్రతి ఒక చర్చిలోకి వెళ్ళి ఏమని మేము ఇస్తాం, లేదా దేవాలయంకి వెళ్ళి మేము ఇస్తాం, లేదా మసీదులకు వెళ్ళి మేము ఇస్తాం, మీరు మా పార్టీకి ఓటేయించండి, మీ మతానికి చెప్పేయండి. ఇది మౌలికంగా గ్రౌండ్ బిషప్ గారు కూడా రాసిన లేఖ మంచి లేఖ కాబట్టి ఓన్లీ క్రిస్టియన్ కమ్యూనిటీ అని కాకుండా టోటల్ దేశ ప్రజలందరికీ అని రాస్తే ఇంకా కాస్త దాన్ని అందరూ రిసీవ్ ఇంకా బాగా రిసీవ్ చేస్తారు, పంపిద్దాం. ఇది ఓన్లీ క్రైస్తవ సంఘాలకు అనేసరికి ఓహో వీళ్ళు ఏదో ఒక ఒకరి కోసమే చేశారనే ఇంప్రెషన్ అవకాశం విక్రమ్ గారు బ్రీఫ్గా ఈ లెటర్ ద్వారా రేగుతున్న దుమారం మీద మీ కామెంట్స్ ఏంటి? ఆయన లేఖ రాయటంలో నేను అనుకోవటం తప్పేమీ లేదండి. అంటే మనం మొదటి నుంచి ఏంటంటే మతానికి రాజకీయాలకి బుడి పెట్టద్దు అనేటువంటిది అందరికీ తెలుసు. కానీ ఇవాళ దేశంలో ఒక రాజకీయమైనటువంటి అంటే అన్ని వర్గాలు అంటే ఒక కలిసికట్టుగా పరమత సహనంతో బెలగాలంటే ఒక రకమైనటువంటి పొలిటికల్ అట్మాస్ఫియర్ కండ్యూసివ్ అట్మాస్ఫియర్ ఉండాల్సిన అవసరం ఉందండి. అది ఉంటేనే సామాజిక స్వస్థత ఉంటది. ఇప్పుడు ఆర్చ్ బిషప్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా మనం చెప్పారు, ఇందాక జూపూడి గారు కూడా కరెక్ట్ గా చెప్పారు. అంటే మనం గతంలో చూసాము ఎన్డీఏ ప్రభుత్వంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా చాలా తర్వాత కూడా చాలా భయంకరమైనటువంటి సంఘటనలు జరిగినాయి. గ్రాహం స్టెయిన్స్ అనేటువంటి కుటుంబాన్ని ఆయన ఆదివాసీల కోసం కృషి చేసేటువంటి పరిస్థితుల్లో ఒరిస్సాలో వాళ్ళ కుటుంబాన్ని దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టేటువంటి పరిస్థితి మనం చూసాము. అసలు ఎవరో కాదు, బజరంగ దళ్ నాయకుడు వినయ్ కతియారు వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ రాష్ట్ర ఈ దేశంలోకి ఏదైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో అవి మిషనరీస్ కానివ్వండి మిగతాయి కానివ్వండి వాటికి నిధుల ప్రవాహం అనేటువంటి తగ్గిపోయింది. దానివల్ల సామాజికంగా కూడా చాలా దెబ్బతిన్నారండి. ఇవాళ క్రిస్టియన్ మిషనరీస్ కేవలం ఏంటంటే మత ప్రచారమే కాదు, చాలా సాంఘిక పరమైనటువంటి ఎందుకు చేస్తున్నారు, నిరుపేదలకు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాటన్నింటికి కూడా నిధులు ఆపేసి పోనీ దానికి ఏమైనా ప్రత్యామ్నాయమైన నిధులు పెంచారా అంటే అది కూడా పెంచరా. దానివల్ల ఏమైందంటే పేదరికం పెరిగింది, నిరక్షరాస్యత పెరిగింది, చాలా అనారోగ్యం పెరిగింది, ఇవన్నీ పెరిగినాయి. మీరు నిధులు కేవలం ఏంటంటే మత ప్రచారం కోసం దేశంలోకి తీసుకొస్తున్నారు అని అనుకున్నప్పుడు మీరు నిధులు వాళ్ళకి కేటాయించాల్సిన నిధులు పెంచాలి కదా, రైట్? కానీ ఆ నిధులు ఫ్లో తగ్గిపోయింది, దానివల్ల చాలా నష్టం జరిగింది. ఈ రోజు ఏంటంటే వాళ్ళు కోరుకునేది సామాజిక స్వస్థత ఉంటేనే ప్రజలు బాగుంటారండి. సామాజిక స్వస్థత కావాలంటే రాజకీయ స్వస్థత ఉండాలి దేశంలో. రాజకీయంగా అన్ని మతాలు అన్ని కులాలు సహనంతో ఉండేటువంటి పరిస్థితి రావాలి. అందువల్ల ఆయన లెటర్ ఇవ్వడం అనేటువంటిది లెటర్ రాయటం అనేటువంటిది లేదు. మీరు ఇందాక చాలా మంచి క్వశ్చన్ చేశారు ఏంటంటే దీనివల్ల ఎవరు ప్రయోజనం పొందుతారంటే ఇప్పుడు బీజేపీ ప్రయోజనం పొందుతుంది, పోలరైజేషన్ వస్తుంది. వాళ్ళకి ఇదే కొన్ని చర్చ పెట్టడం ద్వారా కొన్ని కావాలనేటువంటి చర్చని కొన్ని ఛానల్స్ పెట్టడం ద్వారా జాతీయ ఛానల్స్ అదే జరుగుతుంది చర్చ వీటిని పోలరైజేషన్ కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. రామచంద్రారెడ్డి గారు ఏంటి చెప్తున్నారు మీరు బ్రీఫ్ గా 30 సెకండ్స్ ప్లీజ్.
అదే యాక్చువల్ గా ఇప్పుడు మీరు ఏదైతే పాయింట్ లేవనెత్తారో ఆ పాయింట్ ఖచ్చితంగా వాళ్ళు హిందుత్వం అనే ఒక నినాదాన్ని తీసుకెళ్లి ఏదైతే అయోధ్య అనే నినాదంతో బీజేపీ ముందుకొచ్చిందో ఈ రోజు ఆ బిషప్ గారిని మీరు ఒకసారి లైన్ లేదు వీలైతే వెంకటకృష్ణ గారు నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే బిషప్ గారితో మీరు ఒక నిమిషం మాట్లాడండి ఖచ్చితంగా ఆయన పేరుతో ఏదో ఒక బీజేపీ లీడర్ ప్రేరేపించి రాపిచ్చింటాడు ఖచ్చితంగా ఎందుకంటే 80% ఆఫ్ ది హిందూ ఓటున్నాయి వాళ్ళని పోలరైజ్ చేయాలి మళ్ళీ గెలవాలంటే హిందుత్వం అడ్డం పెట్టుకోవాలి ఎందుకంటే అభివృద్ధి లేదు లౌకికవాదం లేదు దేశం అన్ని రంగాల్లో ఇబ్బంది పడుతుంది దేశంలో 4 సంవత్సరాలు ఒక అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఇప్పుడు ఏకైక అజెండా మళ్ళీ ప్రధాని కావాలి కావాలంటే ఇలాంటి పెద్ద ఇష్యూ అయితే ఈ వేవులు కొట్టుకపోద్ది అభివృద్ధి కనపడదు ఏం కనపడదు హిందూ ముస్లిం మధ్య క్రిస్టియన్స్ మధ్య గొడవ పెడితే ఈ పక్క అందరూ కూడా 20% హిందువులు 80% ఉన్నారు అయ్యో హిందువులకి ఈ దేశంలో లేదు ఒక క్రిస్టియన్ ఈ విధంగా మనోభావాన్ని వెల్లడించాడు మీరు హిందువులంతా ఏం చేస్తున్నారు ఏకకాండి హిందువులారా ఏకకాండి ఒక పిలుపునిచ్చి హిందువులు కాంగ్రెస్ అంటే ఒక కుటుంబం కాంగ్రెస్ అన్ను భారతదేశాన్ని వేరు చేసి చూడలేం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ భారతదేశంలో లౌకికవాదం బతుకుతుంది ఈ మతంతో బీజేపీని ఓడించాలి రెచ్చగొట్టే చర్చలు కూడా చెప్పాలి మీడియా కూడా చాలా ఇంపార్టెంట్ అండి మీడియాలో రెచ్చగొట్టే చర్చలు జరుగుతున్నాయి మీడియాలో మతాలను విడదీసే చర్చలు జరుగుతున్నాయి దయచేసి విక్రమ్ గారు కూడా కరెక్ట్ గా చెప్పారు కంక్లూజన్ రిమార్క్స్ చెప్పండి టైం 1 మినిట్ ప్లీజ్ ఫైనల్ గా ఏంటంటే అండి ఈరోజు విహెచ్పి అని చెప్తున్నారు దాని పేరే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు హిందువుల యొక్క హక్కుల కోసం పోరాడతారు దాంట్లో ఏమీ ఎటువంటి డౌట్ లేదు రెండోది కాంగ్రెస్ పార్టీ దేశానికి మొత్తం అని చెబుతున్నారు గాంధీ పేరు పెట్టుకొని గాంధీ వారసులు అని చెప్పుకొని గాంధీ గారికి వీళ్ళకి ఏం సంబంధం లేకపోయినా మేము గాంధీ అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడలేదు ఇందాక ఇప్పుడు జూపిడి గారు అన్నారు అంబేద్కర్ గారు అంబేద్కర్ ఈ దేశంలో హిందువుల యొక్క హిందూ దేశాన్ని విడగొడతారు చీలుస్తారు అని చెప్పి రాజ్యాంగంలో చాలా క్లియర్ గా రాశారు నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను జూపిడి గారిని ఈ రోజు మతం మారుతున్న ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ కంటిన్యూ అవ్వాలి అవ్వకూడదని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారు కానీ ఇప్పుడు అది మార్చాలి రాజ్యాంగం అంటున్నది ఎందుకు ఈ విధమైనటువంటి పడుతుంది మీరు మీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఊరికే మాట్లాడకండి ఇవన్నీ జూపిడి గారు మీరు చాలా తెలివిగా మాట్లాడతారు అంబేద్కర్ గారు అని అంబేద్కర్ గారి స్ఫూర్తిని తూట్లు పడుస్తుంది మీరు ఈ దేశంలో హిందువులని అన్యాయంగా ఏదో ఒక రకంగా కార్నర్ చేస్తూ ముస్లింలని క్రిస్టియన్స్ ని సోదర భావంతో చూడకుండా వాళ్ళని ఓటర్లుగా చూస్తూ వాళ్ళని పబ్బం కడుగుతుంది మీరు మీ రాజకీయ పార్టీలు మేము ఏం చెప్తున్నాం అంటే వాళ్ళకి అన్యాయం జరగకూడదు అట్ ద సేమ్ టైం హిందువులను కూడా వాళ్ళని పబ్బం కట్టకూడదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం మేము అందరి యొక్క చూస్తామంటున్నాం మేము ఎక్కడా కూడా ఎవరిని ఏం చేయట్లేదు ఇంకోటి మీరు ఫైనల్ గా చెప్తాను కేరళలో జరుగుతున్న హిందువుల మీద జరుగుతున్న అన్యాయాలు దౌర్జన్యాల గురించి మీరు మాట్లాడరు వెస్ట్ బెంగాల్ లో జరుగుతున్న హిందువుల మీద జరుగుతున్న దౌర్జన్యాల గురించి ఎవరు మాట్లాడరు హిందువుల మీద జరుగుతున్న దౌర్జన్యాల గురించి మీరు మాట్లాడరు మాట్లాడుతున్న మమ్మల్ని ఏమో మతపరమైన అంటారు అంబేద్కర్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నది మీరే అన్నారనే దాని మీద జూపిడి గారు చిన్న క్లారిఫికేషన్ అంట ఎస్ కంక్లూజన్ ప్లీజ్ విష్ణు గారు అంటే నాకు చాలా గౌరవమే కానీ అంటే కొన్ని విషయాలు తెలియనప్పుడు మాట్లాడకపోవటం మంచిది తను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని ఆయన దెబ్బతీసే విధంగా ఈరోజు క్రిస్టియన్సే కాదు మిగతా ఏ బాధకు గురైనటువంటి సామాన్య మానవుడు కూడా ఇదే విధంగానే రియాక్ట్ అవుతాడు దాన్ని టాలరెన్స్ అంటాం దాన్ని అది పాలకులుగా ఆయన అన్నాడు విహెచ్పి కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇందాక ఒక అంశం వచ్చింది మన వాళ్ళు దాన్ని ఎత్తలేకపోయారు కానీ ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళ సర్వీసెస్ అన్ని మానేసి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయం అంటే అధికారమే ఇంకా మాకు వేరేది లేదు దీనికి వేరే నిర్వచనం లేదు నేను ఎవరి పేరు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళు కూడా గౌరవప్రదమైన వ్యక్తులు కాబట్టి సో చెప్పండి అది మీరు సో చెప్పండి ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తికి
విఘాతం కలిగిస్తున్నటువంటి బీజేపీ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తుంది మీరు. దయచేసి దీన్ని సవరించుకోండి. మీరు ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చేస్తుంది మీరు, తప్పు చేస్తున్నారు. శ్రీనివాస్ గారు అండ్ సతీష్ గారు, విష్ణు గారు అండ్ విక్రమ్ గారు అండ్ రామచంద్రారెడ్డి గారు, విష్ణు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కూల్ 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 కూల్. ఇది ఇవాళ మార్నింగ్ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.